హాయ్ ైస్ ఈ రోజు మస్తుగా ట్విస్టులు ఉండే సినిమా చూద్దాం ఇది ఇండియన్ హైస్ట్ మూవీ నూట ఇరవై కోట్ల విలువైన డైమండ్స్ చేతులు మారుతుంటాయి వాటిని కొట్టేయడానికి పండిన కుట్రలు ఛేదించే విధానం సీటెడ్ లో కూర్చోబెడుతుంది ఈ సినిమా పేరు నికాల్ కే బాగా ఇది రెండు వేల ఇరవై మూడు లో రిలీజ్ అయింది ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు సినిమా స్టార్టింగ్ లో ఒకటి ముఖం పగలగొట్టి కూర్చోబెట్టారు ఇతని పేరు ఫ్లైట్ లో చాలా మంది ఉన్నారు నిన్ను మాత్రమే ఎందుకు కొట్టారు అని అడుగుతుంటే సీన్ కట్ అయింది ఎనిమిది గంటల క్రితం ఏమైందని చూపించారు ముగ్గురు హోటళ్ల నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్లారు చెకింగ్ చేస్తుంటే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు నాలుగో వ్యక్తి ప్యాసింజర్స్ ను చూస్తూ లోపలికి వెళ్లాడు ఇప్పుడు హీరోయిన్ ను చూపించారు ఆమె ఎయిర్ హోస్టెస్ ఆమె పేరు నేహ ఒక ప్యాసింజర్ చిన్న పిల్లాడిని ఎత్తుకుని వస్తుంటే బాధగా చూస్తోంది అప్పుడు పక్కనున్న సహచరురాలు ఇంకో ఎనిమిది నెలల్లో నీ చేతి కూడా ఇలాంటి పాపం ఉంటుంది కదా అంటోంది ఆ మాట వినగానే ఆమె ముఖమే మారిపోయింది సీన్ కట్ చేసి కొన్ని నెలల క్రితం చూపించారు ఒక ఆయన హీరోయిన్ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నాడు అతడు నాన్ వెజ్ ఆర్డర్ చేశాడు కానీ మిస్అండర్స్టాండింగ్ వల్ల అతడు ఆర్డర్ చేసిన భోజనం దొరకలేదు సాధారణంగా ఫ్లైట్ లో ఇలా జరిగితే చాలా అరిచేవారు కానీ అతడు చాలా కామ్ గా అయితే నీళ్లు మాత్రం ఇవ్వండి చాలు అంటాడు అప్పుడు హీరోయిన్ తన ఫుడ్ తీసుకొచ్చి అతనికి ఇచ్చింది ఈ మీటింగ్ లోనే హీరోయిన్ అతనికి బాగా నచ్చింది దిగే ముందు డిన్నర్ కు వెళ్దామా అని అడిగితే కుదరదని చెప్పింది కొన్నాళ్ల తర్వాత అంకిత్ నేహ అనుకోకుండా పబ్ లో కలుసుకున్నారు అప్పుడు హీరోయిన్ కార్ రిపేర్ అయితే ఆమెను అంకితే ఇంట్లో డ్రాప్ చేశాడు ఆమె ఫోన్ నంబర్ తీసుకుని కంటిన్యూగా మెసేజ్ పెట్టేవాడు కొన్నాళ్లకు ఆమెకు కూడా అతడు నచ్చాడు ఆ తర్వాత ప్రేమ పక్షుల్లా తిరిగారు నాకంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరని అంకిత్ చెప్తుంటే నేనున్నా అని చేయిని పట్టుకుంది సీన్ కట్ చేసి ప్రజెంట్ లో ఫ్లైట్ ను చూపించారు టేక్ ఆఫ్ కాబోతున్న సమయంలో మరుగుతున్న నీళ్లు కావాలండి నాకు ఫైల్స్ ప్రాబ్లం అందువల్ల అర్జెంట్ అని ఒక ముసరాయన అంటాడు మొదట ప్యాసింజర్స్ చూస్తూ ఒక ఆయన వచ్చాడు కదా అతడు జ్యూస్ కావాలని అడిగాడు పక్కనే ఉన్న అతడు కూడా నాకు జ్యూస్ కావాలని అడిగాడు అందరూ వచ్చారా అని చూస్తుంటే అదే ఫ్లైట్ లో అంకిత్ కూడా ఉన్నాడు సీన్ కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లారు నేహ అంకిత్ శారీరకంగా కలవడంతో ఆమె ప్రెగ్నెంట్ అయింది వెంటనే అతడు రింగ్ తీసి ఆమె చేతికి పెట్టి ఇక మనం పెళ్లి చేసుకోవాల్సింది అంటున్నాడు వీళ్ళు సంతోషంగా ఒక రెస్టారెంట్ కు వచ్చారు మీ ఇంట్లో చెప్పావా అని అంకిత అడిగాడు నాకంటూ ఎవరు లేరు ఒక కజిన్ మాత్రమే ఉన్నాడు అని ఆమె చెబుతున్న టైంలో బయట నుంచి ఇద్దరు రౌడీలు అంకిత్ బెదిరించారు మాట్లాడొస్తానని అతడు వెళ్ళాడు అప్పుడు అతన్ని పట్టుకుని కొడుతున్నారు అతడు ఏదో సమస్యల్లో చిక్కుకున్నాడని ఆమెకు అర్థమైంది అసలు ఏం జరిగిందో చెప్పమని అతన్ని నిలదీసింది అతడు డైమండ్ బిజినెస్ చేసే కంపెనీలో పని పనిచేస్తున్నాడు ఆ సిటీలో ఉండే గ్యాంగ్స్టర్ ఇతన్ని నమ్మి కొంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు కానీ ఇరవై కోట్లు లాస్ అందువల్లే ఆ గ్యాంగ్స్టర్ డబ్బు తిరిగి ఇవ్వమని టార్చర్ చేస్తున్నాడు నీ దగ్గర డబ్బులు లేకుంటే పని చేసే కంపెనీలో డైమండ్స్ దొంగిలించి ఇవ్వమని అడుగుతున్నాడని చెప్పాడు మనకంటూ ఒక బిడ్డ పుట్టబోతోందని సంతోషపడుతుంటే ఇలాంటి విషయం చెప్పావేంట్రా అని ఆమె చాలా బాధపడింది హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా ఇల్లీగల్ బిజినెస్ చేసే కొందరు గ్యాంగ్స్టర్ల డబ్బును హ్యాండిల్ చేసేవాడు ఆ డబ్బులో చిన్న పొరపాటు జరగడం వల్ల అతన్ని షూట్ చేసి చంపారు ఇప్పుడు హస్బెండ్ రూపంలో మళ్లీ రిపీట్ అవుతోంది అని ఆమె చాలా ఫీల్ అయింది సీన్ కట్ చేసి ఫ్లైట్ లో చూపించారు అతని ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది దాన్ని చూసిన అంకిత్ చాలా సంతోషపడ్డాడు ఎవరికి అనుమానం రాకుండా ఆ మెసేజ్ ను దూరంగా ఉన్న నేహా కు చూపించాడు సీన్ కట్ చేస్తే ఒక ఫోన్ కు చాలా డైమండ్స్ పొదిగారు ఆ డైమండ్స్ విలువ నూట ఇరవై కోట్లు మన దేశ హోమ్ మినిస్టర్ దుబాయ్ షేక్ నుంచి ఇల్లీగల్ గా దాన్ని కొంటున్నాడు ఆ షేక్ దగ్గరే అంకిత్ పనిచేస్తున్నాడు ఈ డైమండ్స్ ను చూసి ఇండియాకు ఎలా డెలివరీ చేస్తారు పట్టుకుంటే మొత్తం పోతుంది అని హోమ్ మినిస్టర్ అంటున్నాడు అప్పుడు ఆ షేక్ మీరు ఇండియాలో ఉన్న మా ఏజెంట్ కు డబ్బు ఇవ్వగానే వెంటనే దుబాయ్ లోని మా ఏజెంట్ ఫోన్ తీసుకుని ఫ్లైట్ లో బయలుదేరతాడు ఆ సూట్ కు రెండు నంబర్ల కాంబినేషన్ ఉంటుంది ఒక కోడ్ నా వైపు ఉండే అంకిత్ కు తెలుసు ఇంకో కోడ్ మీకు పంపుతామని అంటుంటే ఈ డీలింగ్ పై హోమ్ మినిస్టర్ పక్కన ఉన్న మేనేజర్ కు అనుమానం కలిగింది మీ పార్ట్నర్ డబ్బు తీసుకుని కనిపించకుండా పోతే ఒకవేళ ఆ ఫోన్ వస్తుంటే మధ్యలోనే ఎవరైనా కొట్టేస్తే మా పరిస్థితి ఏంటని అతడు అంటున్నాడు అలా కూడా జరగకుండా ఏర్పాట్లు చేశామని షేక్ చెప్తున్నాడు ఆ ఫోన్ లో ఒక సిమ్ ఉంటుంది యాక్చువల్ గా అది జిపిఎస్ దాన్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చని అంటున్నాడు ఒకవేళ సిమ్ తీస్తే అని చాలా ప్రశ్నలు వేస్తున్నాడు సార్ మీరు డబ్బు పంపించాక ఈ డైమండ్స్ మీ దగ్గరకు చేరకుంటే మాదే బాధ్యత అని షేక్ భార్య చెప్పింది ఈ గ్యారంటీనే కావాలి అని డీలింగ్ ముగిసింది ఆ తర్వాత అంకిత్ వెళ్లి ను కలిశాడు మరిద్దరం కలిసి ఆ డైమండ్స్ ను కొట్టేద్దామా అని చెప్పగానే అతనికి కూడా ఆశ కలిగింది కానీ దొరికిపోతా కదా అంటుంటే మీరేం దిగులు పడకండి దొరకకుండా అంతా నేను చూసుకుంటా ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఒక కోడ్ మీకు వస్తుంది ఆ కోడ్ పంపిస్తే చాలు అంటాడు అదే కోడ్ ఇప్పుడు ఇతని ఫోన్ కు వచ్చింది ఈ ప్లాన్ లోకి హీరోయిన్ ఎలా వచ్చింది అనేది ఇంకో ఫ్యాష్ బ్యాక్ లో వస్తుంది అంకిత్ దగ్గరకు వచ్చి నువ్వు చెప్పిన వ్యక్తి రాలేదని చెప్పింది యాక్చువల్ గా కొరియర్ తీసుకొచ్చే వ్యక్తి ఇంకా ఫ్లైట్ లో ఎక్కలేదట అది వినగానే అతడు షాక్ అయ్యాడు వెంటనే షేక్ కు కాల్ చేసి ఫ్లైట్ ఎక్కాను సార్ అంటుంటే అప్పుడు షేక్ షాక్ ఇచ్చాడు కొరియర్ పర్సన్ ను మార్చానని ఫ్లైట్ దిగిన తర్వాత ఎవరో నీకే తెలుస్తుందని చెప్పాడు వెంటనే హీరోయిన్ దగ్గరకు వెళ్లి ఆ కొరియర్ పర్సన్ ఎవరో కనిపెట్టు అని నేహాను ఫోర్స్ చేస్తున్నాడు అతన్ని కనిపెట్టేది అంటుంటే వాడు ఏది తీసుకోడు అన్ని వాడే తెచ్చుకుంటాడు అలాంటి వాడిని గుర్తించు అని చెప్పాడు వెంటనే అందర్ని ఫుడ్ వాటర్ తీసుకుంటారా అని అడిగింది ఒకడు మాత్రం ఏమడిగినా వద్దని అంటున్నాడు వెంటనే అతన్ని అంకిత్ కు చూపించింది అతని దగ్గరున్న బ్యాగును తీయమని ఆహాపరి కూడా కే చెబుతాను నేను తీయలేను అంటుంటే వాడు సీట్ నుంచి బాత్రూమ్ పోయేలా చేయమని చెప్పాడు వెంటనే అతని దగ్గరికి వెళ్లి పొరపాటున ఫుడ్ మీద పడినట్లు అతనిపై పడేసింది అతడు రెస్ట్ రూమ్ కు వెళ్లి వాష్ చేసుకుంటుంటే అతని బ్యాగ్ ను అంకి తీయబోతున్నాడు సడన్ గా ముగ్గురు తీవ్రవాదులు వచ్చి గన్ చూపిస్తూ ఫ్లైట్ ను హైజాక్ చేశారు ఇందులో ఎయిర్ మార్షల్ ఎవరో చెప్పమని బెదిరించారు ఒక్కో ఫ్లైట్ లోను ఏదైనా అనుకోని విషయం జరగకుండా వారు కూడా ట్రావెల్ చేస్తుంటారు వారి దగ్గర మాత్రం గన్ ఉంటుంది ఎయిర్ మార్షల్ ఎవరు చెప్పకపోతే ఈ అమ్మాయిని కాల్ చేస్తామని బెదిరించారు అప్పుడు ఒక ఆయన చేయలేపాడు అతడెవరంటే ముగ్గురు ఎయిర్పోర్ట్ లోకి వచ్చేటప్పుడు ప్యాసింజర్ ను చూస్తూ వచ్చాడే అతడే ఈయన అతన్ని కొట్టి గన్ తీసుకున్నారు చేతులు కట్టేసి లాస్ట్ సీట్ లో కూర్చోబెట్టారు సడన్ గా ఒక బండోడు హీరోయిన్ ను కాపాడాలని ట్రై చేశాడు అతన్ని పట్టుకుని ఈ ముగ్గురు పిచ్చ కొట్టుడు కొట్టారు అతన్ని కొడుతుంటే చూసి అందరు గుండెలు జల్లు మన్నాయి మనం ఏదైనా చేయాలని చూస్తే మనకు కూడా ఇలా దెబ్బలు పడతాయా అని భయపడే లెవెల్లో కొట్టారు అందర్నీ లాక్కొచ్చి ఒక చోట పడేశారు కానీ అంకిత్ ఆ బ్యాగ్ దగ్గరే కూర్చోబోతుంటే అతనికి కూడా నాలుగు తగిలించి అందరుకి పంపించారు హీరోయిన్ తలకు గన్ పెట్టి జైల్లో ఒక తీవ్రవాది ఉంటాడు అతన్ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు ఢిల్లీకి వెళ్లే ఫ్లైట్ ను దారి మళ్లించి కులు మనాలికి వెళ్లే దారిలో కులులో ఫ్లైట్ దించాలని చెప్పారు వేరే దారి లేక కులు వైపు ఫ్లైట్ దారి మల్లిందే కులూలో ఉన్న జైల్లోనే ఆ తీవ్రవాది ఉన్నాడు వెంటనే ఒక రా ఏజెంట్ ను దీన్ని హ్యాండిల్ చేయమని చెప్పారు ఈ విషయం హోమ్ మినిస్టర్ కు తెలియగానే ఫ్లైట్ హైజాక్ విషయం తన మేనేజర్ కు చెప్పాడు ఆ ఫ్లైట్ లో ఎందరు చచ్చినా పర్లేదు కానీ డైమండ్స్ నా చేతికి రావాలి ఈ విషయం బయటకు పొక్కకూడదు అని అంటున్నాడు వెంటనే మేనేజర్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరాడు ఈ సిచ్యువేషన్ లో కూడా ఆ డైమండ్లను ఎలా కొట్టేయాలని అంకిత్ ఏదేదో చేస్తున్నాడు బాత్రూమ్ కు వెళ్ళాలి వాంతులు వస్తున్నాయని ఏదో ఒకటి చెబుతూనే ఉన్నాడు సీన్ కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ చూపించారు బిడ్డ పుట్టడానికి ముందే వారు బట్టలు కొంటున్నారు ఇదే టైంలో గ్యాంగ్స్టర్ నుంచి అంకిత్ కు కాల్ వచ్చింది నా దగ్గర డబ్బులు లేవు నేను డైమండ్స్ కూడా దొంగిలించి ఇవ్వలేను నాకు ఇప్పుడు ఒక కుటుంబం ఏర్పడింది ప్లీజ్ నన్ను వదిలేయని రిక్వెస్ట్ చేశాడు అలాగైతే నీ భార్యను పంపించరా అని అనగానే అంకిత్ టెన్షన్ అయిపోయి నీ వల్ల ఏదైతే అది చేసుకో అని ఫోన్ కట్ చేశాడు వెంటనే అతని మనుషులు వచ్చి మాల్లోని పార్కింగ్ లాట్ లోనే పట్టుకుని అతన్ని బాగా కొట్టారు నేహ అడ్డుకోవడానికి వెళ్తే ఆమె కడుపుపై తన్నారు ఆ దెబ్బతో ఆమెకు అయింది హాస్పిటల్లో నేహా బాగా ఏడుస్తోంది ఇదంతా నా వల్లే నేను చచ్చిపోతా అని అంకిత్ కూడా ఏడుస్తున్నాడు మళ్ళీ గ్యాంగ్స్టర్ కాల్ చేసి చెప్పింది చేస్తావా లేక డబ్బు ఇస్తావా అని అడిగాడు నేను చేయలేను అని అంకిత్ అరుస్తున్నాడు అప్పుడు ఆ ఫోన్ తీసుకున్న నేహా నీ డబ్బు నీ దగ్గరకు వస్తుంది అని చెప్పింది ఆల్రెడీ నా బిడ్డను చంపేశారు నాకంటూ ఉన్నది నువ్వొక్కడివే నిన్ను కూడా నేను కోల్పోలేను అంటోంది కానీ డబ్బెలా వస్తుంది అని అతడు అడుగుతుంటే సీన్ కట్ చేసి ఫ్లైట్ లో చూపించారు అందుకే వీరిద్దరూ ఈ డైమండ్స్ ను కొట్టేయడానికి వచ్చారు ఈ హైజాకర్స్ కానీ కులులో ఫ్లైట్ ను దించితే ఈ ఛాన్స్ కూడా మిస్ అయినట్లే అందువల్ల అంకిత్ కు సడన్ గా ఊపిరాడట్లేదు తనకు ఆత్మ ఉందని ఇన్హేలర్ లో ఉందని చెప్పాడు సరే తీసుకో అని హైజాకర్ చెప్పాడు వెంటనే ఆ ఫోన్ తీసుకొచ్చిన బ్యాగ్ ను తీసుకున్నాడు అతనికి రెండు కోర్స్ తెలిసాయి కదా వెంటనే ఆ బాక్స్ ను ఓపెన్ చేశాడు అదే లో వెనక్కి వచ్చి హైజాకర్ ఆగాడు ఇన్హేలర్ తీసుకున్నావా అని బ్యాగ్ చూపించు నేనే తీస్తా అని బ్యాగ్ లో చేపెడితే ఇన్హేలర్ లేదు ఇంతకీ నువ్వు ఊపిరాడక సతమతం అవ్వాలి కదా కానీ సరిగానే ఉన్నావు కదా ఇప్పుడు అంటున్నాడు అప్పుడతడు నటిస్తున్నాడు వెంటనే హైజాకర్ అతని ముఖంపై గట్టిగా కొట్టాడు ముక్కు పగిలి రక్తం కారుతోంది మా దగ్గరే నటిస్తున్నావా అని లాక్కొచ్చి లో పడేశాడు అదంతా చూసి హీరోయిన్ తట్టుకోలేక ఫస్ట్ ఎయిడ్ చేయనివ్వండి అని బతిమినాడింది ఎందుకు అలా చేస్తున్నావు నిన్ను చంపినా చంపుతారు వద్దురా అంటోంది ఇంకోవైపు తీవ్రవాదిని రాయ ఏజెంట్ ఎయిర్పోర్ట్ కు తీసుకొస్తున్నాడు నువ్వేమో తీవ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడివి కానీ నీ కోసం నీ వ్యవహారం చెప్పి నన్ను వేసేయడానికే తీసుకెళ్తున్నారా అని అతడు సందేహపడుతున్నాడు ఇప్పుడు ఫ్లైట్ లో చూపించారు ఇంత జరిగిన అంకిత్ ఊరికే ఉండట్లేదు సార్ రక్తం బాగా వస్తోంది బాత్రూమ్ కు వెళ్లి కడుక్కుని వస్తాను వెళ్ళనివ్వండి అని బతిమిలాడాడు పాపం అని పంపించారు హెల్ప్ చేస్తానని హీరోయిన్ కూడా బాత్రూమ్ లోకి వెళ్ళింది ఇప్పుడు హీరోయిన్ ను ఆ బాక్స్ లో ఉన్న డైమండ్స్ తీయమని అంకిత్ ఫోర్స్ చేస్తున్నాడు ఆల్రెడీ కేసు ఓపెన్ చేశా నువ్వు ఆ ఫోన్ తీసుకుంటే చాలని అంటాడు నా వల్ల కాదు అని ఆమె భయపడుతోంది అప్పుడు అతనికి కోపం వచ్చి నా కోసం ఇది కూడా చేయవా నేను ఇదంతా చేద్దామని అన్నానా నువ్వే కదా చేద్దామని అన్నావు ఇప్పుడేంటి అని తిట్టాడు రే ఇలా హైజాక్ చేస్తానని తెలియదు కానీ ఇప్పుడు ఎలా అంటోంది అప్పుడు కోపంలో ఆమె గొంతు పట్టుకుని బెదిరిస్తున్నాడు ఈ ఫ్లైట్ దిగానంటే నేను చచ్చిపోతా ఇదే చివరి అవకాశం దయచేసి ఏదైనా చేయి అంటాడు తర్వాత సీటుకు వచ్చి కూర్చున్నాడు అప్పుడు ఒక హైజాకర్ అతని దగ్గరకు వచ్చి మళ్లీ మళ్లీ ముఖం పైనే గుద్దుతున్నాడు ఇంతసేపు బాత్రూమ్ లో ఏం చేసావురా అని కొడుతూనే ఉన్నాడు ఇంకోవైపు కులుకు రాయ్ ఏజెంట్ హోమ్ మినిస్టర్ మేనేజర్ కూడా వచ్చారు ఫ్లైట్ కూడా రన్వే దగ్గరకు వచ్చింది అదే టైంలో ఇద్దరు హైజాకర్స్ గవర్నమెంట్ తో మాట్లాడుతున్నారు మీరు అడిగిన తీవ్రవాది మీరు తప్పించుకోవడానికి ఫ్లైట్ రెడీగా ఉందని రాయ్ ఏజెంట్ చెప్పాడు ఇంకో వైపు వేగంగా బ్యాగ్ దగ్గరికి అంకిత్ వెళ్ళాడు ఆ బ్యాగ్ లో ఉన్న ఫోన్ ను తీశాడు ఆ ఫోన్ లాంటి నకిలీ కూడా తీసుకొచ్చాడు ఒరిజినల్ ఫోన్ కున్న సిమ్ తీసి ఫేక్ ఫోన్ పెట్టి ఒరిజినల్ ఫోన్ ను తన తీయబోతుంటే అదంతా హైజాకర్ చూశాడు నువ్వేంటి ఊరికే ఈ బ్యాగ్ దగ్గరకే వస్తున్నావు ఇందులో ఏముంది అని చెక్ చేస్తుంటే డైమండ్ ఫోన్ ను చూశాడు ఓ దీనికోసమే పాకులాడుతున్నావా అంటుంటే వెంటనే అంకిత్ ఆ హైజాకర్ ను గట్టిగా పట్టుకున్నాడు పెనుగుల ఫోన్ కింద పడితే దాన్ని సీట్ కిందకు తోశాడు ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు డమా అన్న శబ్దం వచ్చింది హైజాకర్ ను అంకిత్ కాల్చేశాడు ఈ సౌండ్ విని మిగతా ఇద్దరు అంకిత్ దగ్గరకు వచ్చి బాగా కొట్టారు రెస్ట్ రూమ్ లోకి తీసుకెళ్లి అతన్ని కట్టేశారు ఇదంతా ఎయిర్ మార్షల్ లాస్ట్ సీట్ లో కూర్చుని చూస్తున్నాడు తన చేతికున్న కట్లు విప్పుకుని చేతిలో గన్ తీసుకుని మిగతా హైజాకర్స్ ను కాల్చి పడేశాడు తీవ్రవాదులను చంపేశానని హైజాక్ అయిపోయిందని ఆఫీసర్లకు చెప్పాడు తర్వాత అంకిత్ ఉన్న రూమ్ ను తెరిచి చూస్తే అతనికి తీవ్రవాదులు బాంబులు ఫ్లైట్ లో బాంబు ఉందని తెలిసి అంతా భయపడిపోతున్నారు హీరోయిన్ ఎమర్జెన్సీ డోర్ ను ఓపెన్ చేయగానే ప్యాసింజర్స్ దిగి పారిపోతున్నారు ఇంత జరుగుతుంటే ఒకడు గుర్రు కొట్టి నిద్రపోతున్నాడు అతన్ని లేపి అంతా పరిగెత్తుతున్నారు తన బ్యాగ్ లో సెల్ ను మార్చారన్న విషయం కూడా తెలియకుండా వారితో కొరియర్ పర్సన్ కూడా పరిగెత్తాడు ఆ తర్వాత ఫ్లైట్ లోకి బాంబు స్కాడ్ వచ్చారు బాంబును ఆపేశారు అప్పుడు జాతరలో పెడతారే అలాంటి ఫోన్ మోగుతుంటే చూసి ఆశ్చర్యపోయారు యాక్చువల్ గా అది ఫేక్ బాంబు ముగ్గురు హైజాకర్స్ ను కాల్చి చంపేశారు కదా వారిలో ఒక్కరి బాడీ కూడా కనిపించట్లేదు ఆ తర్వాత సీట్ కిందకు తోసిన డైమండ్స్ ఫోన్ ను తీసుకున్న అంకిత్ బ్యాగ్ లో వేసుకున్నాడు అప్పుడు మేనేజర్ కాల్ చేయడంతో ఆ డైమండ్స్ ఫోన్ నా దగ్గరే ఉంది అది మేనేజర్ కి ఇచ్చి వస్తానని నేహాకు చెప్పి అంకిత్ బయల్దేరాడు సీన్ కట్ చేసి మినిస్టర్ ను చూపించారు హైజాకర్స్ ను చంపేశాం ఒక్కరికి కూడా గాయలు కాకుండా అందరినీ కాపాడామని ప్రెస్ మీట్ పెట్టి మినిస్టర్ చెప్పాడు ఇక్కడ ఏం జరుగుతుందో రాయ్ ఏజెంట్ కు ఏమీ అర్థం కావట్లేదు తీవ్రవాదుల డెడ్ బాడీస్ కనిపించట్లేదు అది వేరే ఫేక్ బాంబు ఇదంతా ఏదో తేడాగా అతని కనిపించింది వెంటనే ప్యాసింజర్స్ దగ్గరకు వచ్చి తీవ్రవాదులను కాల్చి చంపిన ఎయిర్ మార్షల్ ఎక్కడా అని అరిచాడు కానీ ఎయిర్ మార్షల్ కనిపించట్లేదు అప్పుడు వారిలో ఒక అతడు గుర్రు పెట్టి ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు అతడే ఎయిర్ మార్షల్ అని ఎయిర్ పోర్ట్ సిబ్బంది చెప్పారు అతన్ని నిద్రలేపిన రాయ్ ఏజెంట్ ఎక్కడయా నువ్వు కాల్చి చంపిన తీవ్రవాదులు అని అడిగాడు హైజాకర్ అని అడుగుతుంటే హైజాకా అదెప్పుడు జరిగింది అని అతను అడిగి అప్పుడు రాయ్ ఏజెంట్ వెంటనే అందర్నీ లాక్ చేయండి ఒక్కరిని కూడా బయటకు వదలొద్దు అని ఆదేశాలు ఇచ్చాడు ఒకే ఒక ఆఫీసర్ మాత్రం బయటకు వెళ్ళాడు ఇప్పుడే అతన్ని పంపించామని సెక్యూరిటీస్ చెప్పారు అది వేరెవరో కాదు ఎయిర్ మార్షల్ అని ఫ్లైట్ లో తీవ్రవాదులను కాల్చి చంపిన అతడు వెళ్లిపోయాడు అయితే ఎయిర్ మార్షల్ గా నటించిన వాడు తప్పించుకున్నాడు కానీ ఇంకా తీవ్రవాదుగా నటించిన వారు ఈ ప్యాసింజర్ లోనే కలిసి ఉన్నారని రాయ్ ఏజెంట్ కరెక్ట్ గా గెస్ట్ చేశాడు సీన్ కట్ చేసి మినిస్టర్ యొక్క మేనేజర్ చూపించారు అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ వీళ్లకు మాత్రం ఆ డైమండ్స్ ఫోన్ దొరికింది అందువల్ల దాన్ని తీసుకొచ్చి అంకిత్ ఇస్తున్నాడు సూపర్ రా మంచి పని చేశావు అని ఎందుకైనా మంచిది దాన్ని చెక్ చేద్దామని ఓపెన్ చేశాడు అప్పుడు ఒక అతడు వచ్చి వాటిని చెక్ చేశాడు చూస్తే అంకిత్ తీసుకొచ్చింది డూప్లికేట్ అని అతడు చెప్పాడు అతడు ఫేక్ అని అంటుంటే లేదు లేదు ఇదే ఒరిజినల్ ఇదే ఒరిజినల్ అని అంకిత్ సర్ది చెప్తున్నాడు ఎంతో కష్టపడి దాన్ని మార్చి తెచ్చా అని చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్తున్నాడు రే పిచ్చోడా ఆ ఫ్లైట్ లో జరిగింది మర్యాదగా చెప్పు నన్నే మోసం చేయాలని చూస్తున్నావా అని మేనేజర్ అంటున్నాడు చేయాలనుకుంటే తీసుకుని వెళ్లేవాణ్ణి కానీ మీ దగ్గర తీసుకొచ్చి నా ఇరుక్కుపోతాను సార్ అంటున్నాడు వెళ్ళరా ఇక్కడ ఊరికే మాట్లాడకుండా ఎక్కడ ఉందో వెతుకుపో అంటాడు అప్పుడు అంకిత్ చాలా బాధపడుతున్నాడు అయ్యో ఈ ప్లాన్ వర్కౌట్ కాకపోతే నా పరిస్థితి ఏంటి అని బాధపడుతున్నాడు ఇక బయటకు వెళ్తే నన్ను చంపేస్తారు అని అతడు ఆలోచిస్తున్నాడు అతని తల గిర్రున తిరుగుతోంది రెస్ట్ రూమ్ కు వచ్చి ఏడుస్తున్నాడు నేహ అక్కడికి వచ్చి ఏమైంది అంతా కరెక్ట్ గా జరిగిందా అని అంటోంది ఇతడు కష్టపడి తీసుకెళ్లిన డైమండ్స్ ఫేక్ అని తెలియగానే అతడు చాలా బాధపడుతున్నాడు అప్పుడు సిచ్యువేషన్ అర్థం చేసుకున్న ఆమె అతన్ని హక్ చేసుకుని ఏం బాధపడకు నువ్వేం భయపడకురా మన జీవితాన్ని మొదటి నుంచి మళ్లీ స్టార్ట్ చేద్దాం అంటోంది ఇప్పుడు అతి పెద్ద ట్విస్ట్ ఒకటిచ్చారు అప్పుడు హీరోయిన్ గొంతు పట్టుకుని ఆమె తలను అక్కడున్న అర్ధానికి వేసుకొట్టాడు ఏంటి మొదటి నుంచి ప్రారంభిద్దామా ఈ డైమండ్స్ ను కొట్టేయడానికేనే నేను చాలా రోజులుగా పాన్ వేస్తాను ఇందుకోసమే ఎయిర్ హోస్ట్ అయిన నిన్ను బుట్టలో పడేశానని అనగానే నేహ అదిరిపడింది ఆమె కళ్ళు ఎర్రబారిపోయాయి ఏమంటున్నావురా అంటుంటే ఆవునే ఈ డైమండ్స్ ను కొట్టేయాలంటే ఒక ఎయిర్ హోస్ట్ సాయం అవసరం అందుకే నీతో నటించా లేకుంటే నీ ముఖం కూడా చూసేవాని కాదు మళ్లీ మళ్లీ నటించమంటావా అని తన ప్లాన్ ఫెయిల్ అయిన లో ఆమెను పట్టుకుని బాగా తిట్టాడు యూజ్లెస్ అని హీరోయిన్ చూస్తూ అంటాడు ఇదంతా విని హీరోయిన్ ఎంత బాధపడుతుందో అని మనం ఎమోషనల్ గా ఫీల్ అవుతుంటాం కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ పెట్టారు ఏడుస్తున్న నేహ ముఖం పైకి కెమెరా జూమ్ చేసి వస్తుంటే ఆమె ముఖం విలన్ మారుతోంది ఈ సీన్ చూస్తుంటే ఏదో ఒకటి జరిగిందని మనకు అనిపిస్తుంది అప్పుడు సీన్ కట్ చేశారు సీన్ కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ చూపించారు హీరోయిన్ కు అయినప్పుడు ఆమె హాస్పిటల్ లో ఉంది కదా అప్పుడు డాక్టర్ ను కలిసి వస్తానని అంకిత్ డాక్టర్ దగ్గరికి వెళ్లాడు అప్పుడు హీరోయిన్ ఒంటరిగా ఉన్న క్రమంలో ఆమె ఫోన్ కు ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది ఆమె కజిన్ షహాన్ సూనే ఆ వాయిస్ మెసేజ్ పంపించాడు ఏమ్మా అంతా ఓకేనా లాస్ట్ టైం నీతో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఏదో సౌండ్స్ వినిపించాయి అంతా ఓకేనా అని ఇప్పుడు వాయిస్ రికార్డ్ పంపించాడు ఇంతకి ఆ వాయిస్ రికార్డు ఏంటి అని ఓపెన్ చేసి చూస్తే ఇంతకు ముందు ఆ పార్కింగ్ లాట్ లో ఫైట్ గా బయటకు వచ్చి చూసింది ఆ అంకిత్ డాక్టర్ తో మాట్లాడతానని చెప్పి ఎక్కడకు బయలుదేరాడు అప్పుడు ఆమె కూడా అతన్ని ఫాలో అయింది అతడు ఎక్కడికి వెళ్ళాడంటే ఇన్ని రోజులని కొడుతున్నారు మీ ప్రాణ్ వర్కౌట్ అయింది కదా కడుపులో ఉన్న బిడ్డ అవభాషణ అయింది కదా ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఎగిరిపోయాయి అని అంటున్నారు అప్పుడు అతడు నవ్వుకుంటూ అవును కదా అని బయటకు వస్తున్నాడు ఇదంతా కూడా హీరోయిన్ ఏడ్చుకుంటూ చూస్తోంది ఇదంతా చాలాదన్నట్టు అతడు హోటల్ రూమ్ అక్కడ ఆల్రెడీ ఇతనికి ఇంకో సెటప్ ఉంది ఆ హోటల్ అద్దంలో నుంచి వాళ్ళిద్దరు చేసేదంతా ఈమె చూస్తోంది ఒక మేక చిక్కింది అన్నట్లు అతను మాట్లాడుతుంటే చూసి ఈమె తట్టుకోలేకపోయింది ప్రేమ పేరుతో అతడు చేసిన మోసాన్ని ఆమె తట్టుకోలేకపోతోంది తనకంటూ ఒక మంచి పేరు దొరికాడని తనకంటూ ఒక కుటుంబం ఏర్పడి ని ఆమె ఎంతో సంతోషపడింది తనను మోసం చేయడమే కాదు తన కడుపులో ఉన్న బిడ్డను కూడా నాశనం చేశారు మొదటి నుంచే అతడు ఏమేమి చేశాడో మొత్తం గుర్తు చేసుకుంది ఇక హాస్పిటల్ లోకి వచ్చి పిచ్చి పట్టినట్టు నవ్వుతోంది వెంటనే తన కజిన్ అయిన షహాన్సుకు కాల్ చేసింది ఇంతకీ ఈ షెహాన్సు ఎవరో కాదు ఇంతకు ముందు ఫ్లైట్ లోకి ఎయిర్ మార్షల్ గా వచ్చాడే అతడే ఫోన్ తీసిన అతడు ఏంటి చెల్లెలా వృత్తిని వదిలేసి వెళ్లిన తర్వాత ఇన్నాళ్ళకు ఫోన్ చేశావు అని అడుగుతున్నాడు అప్పుడు హీరోయిన్ ఒకటి అడుగుతా నిజం చెప్పు నువ్వు ఇంకా యాక్టివ్ గానే ఉన్నావా లేక వృత్తిని వదిలేసావా అంటోంది ఏంట్రా వీళ్ళిద్దరు వృత్తి వృత్తి అని మాట్లాడుతున్నారు ఇంతకీ ఏంటి అని మనకు అనిపిస్తుంది ఇప్పుడు హీరోయిన్ కు ఒక మాస్ ఎంట్రీ ఇచ్చారు వీళ్ళ ఫ్యామిలీ నే ఒక దొంగల ఫ్యామిలీ వీళ్ళు చిన్న చితక దొంగతనాలు కాదు అండర్ అండర్వర్డ్ లో దొంగతనాలు చేస్తుంటారు ఇప్పుడు ఈమె తన కజిన్ ని కలిసి డైమండ్స్ ను కొట్టేసే ప్లాన్ చెప్పింది ఫ్లైట్ హైజాక్ గురించి చెప్పగానే ఇదిగో చూడు సాధారణ దొంగతనాలు అంటే ఓ మూడు నాలుగేళ్లు శిక్ష పడుతుంది కానీ హైజాక్ అంటే ఉరి శిక్ష పడినా పడొచ్చు అంటున్నాడు ఎందుకంత రిస్క్ కావాలంటే ఇంకెక్కడైనా ఆ డైమండ్స్ ను కొట్టేద్దామని అంటున్నాడు అప్పుడు హీరోయిన్ ఒక విషయం చెప్తుంది చూడండి డైమండ్స్ ను కొట్టేయడమే నా ప్లాన్ కాదు ఒక పిచ్చ కొట్టుడు కొట్టాలి అదే నా ప్లాన్ అంటోంది నువ్వు అంతలా కొట్టడానికి వాడు నీకేం చేశాడమ్మా అని అతడడిగాడు వాడు నన్ను ప్రాణాలతో ఉండగానే చంపేశాడు అని అంటుంది ఆ తర్వాత వీళ్ళు చేయబోయే హైజాక్ దొంగతనం గురించి మొత్తం ప్లాన్ ను ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ హైజాక్ లో వీరి మనుషులు ఐదుగురు పాల్గొన్నారు వేడి నీళ్లు అడిగిన ముసలాయిన దెబ్బలు తిన్న బండోడు హైజాకర్స్ ముగ్గురు కూడా వీరి మనుషులే సీన్ కట్ చేసి ప్యాసింజర్స్ ను చూపించారు వీళ్ళలోనే హైజాకర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు ఎలా తప్పించుకోవాలా అనేది వారి ముందున్న పెద్ద టాస్క్ దానికి కూడా ముందే ప్లాన్ వేసుకున్నారు రాయ్ ఏజెంట్ ముసలాయన్ని పిలిచి ఎందుకు వేడి నీరు అడిగారు అని ప్రశ్నిస్తే నాకు నిజమైన ఎయిర్ మార్షల్ ను ప్రశ్నిస్తే అతడు నేహా పైనే అనుమానం ఉందన్నాడు నేను ఆమెను జ్యూస్ అడిగాను వేరే ఎయిర్ హోస్టర్స్ తెచ్చి ఇచ్చింది కానీ అది తాగిన తర్వాత మత్తులోకి వెళ్ళానని చెప్పాడు ఆ అమ్మాయిని పిలిచి అడిగితే నేహ మేడం ఆ జ్యూస్ ఇవ్వమని చెప్పింది అనగానే రా ఏజెంట్ కు నేహ పై అనుమానం కలిగింది హైజాకర్స్ ను కనిపెట్టాలని అతడు ప్రశ్నిస్తుంటే అంత అంకిత్ పై అనుమానం ఉందని ప్యాసింజర్స్ చెప్తున్నారు ఎందుకంటే మొదటి నుంచి అతడు డిఫరెంట్ గా ప్రవర్తించాడని పిచ్చోడిలా వ్యవహరించి హైజాకర్స్ చేతిలో దెబ్బలు తినడమే కాదు అటు ఇటు అనుమానాస్పదంగా తిరిగాడని చెప్పగానే పోలీసులు అతన్ని పట్టుకున్నారు ఈ సీన్ నే మనం స్టార్టింగ్ లో చూసాం ఇంతకి నిన్ను మాత్రమే వాళ్ళు ఎందుకు కొట్టారు నువ్వు బిజినెస్ క్లాస్ లోకి వెళ్లి ఏం వెతికావు మర్యాదగా చెప్పు అని రా ఏజెంట్ అడుగుతున్నాడు అతడు మాట్లాడలేక భయపడిపోతున్నాడు ఇతని తర్వాత మొదటి హైజాకర్ ను విచారిస్తున్నారు అతడు ఆ ఏజెంట్ ఊరికే ప్రశ్నించట్లేదు ఒక్కో విషయాన్ని లోతుగా ప్రశ్నిస్తున్నాడు హైజాక్ జరిగేటప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు ఎవరు పక్కన కూర్చున్నావు అని ఒక హైజాకర్ ను అడిగాడు యాక్చువల్ గా హైజాక్ చేసిందే వీళ్ళు అందువల్ల సీట్ లో కూర్చునే ఛాన్స్ లేదు కదా అందుకే ఆ రా ఏజెంట్ చాలా తెలివిగా ఆలోచించి ఈ ప్రశ్న అడిగాడు ఇక వీడు దొరికిపోయారా అని మనకు అనిపిస్తుంటుంది కానీ ఇతడు ఏం చేశాడంటే టక్కున ఫోన్ తీసి చూపించాడు సార్ ఫ్లైట్ హైజాక్ అయ్యేటప్పుడు నేను నా సీట్ లో కూర్చుని వీడియో తీసాను సార్ అని చూపించాడు ఆ వీడియో చూస్తే ఫ్లైట్ హైజాక్ అయ్యేటప్పుడు తీసిన వీడియో అది అప్పుడు అదంతా ఆలోచించిన తర్వాత ఆ రా ఏజెంట్ వీడు హైజాక్ అయితే వీడ ఎలా వీడియో తీస్తాడు దానికి ఛాన్స్ లేదు కదా అనుకున్నాడు యాక్చువల్ గా అప్పుడు ఏం జరిగిందనేది తర్వాత చూపి ఆ తర్వాత ఇంకో హైజాకర్ ను పట్టుకుని ప్రశ్నించారు అతడు కూడా ఏదేదో చెప్పి తప్పించుకున్నాడు వీళ్ళు ఎలాంటి సమాధానాలు చెప్పాలో ముందుగానే హీరోయిన్ చెప్పింది సీన్ కట్ చేసి ఇప్పుడు మినిస్టర్ ను చూపించారు డైమండ్స్ ఫేక్ అని తెలిసింది యాక్చువల్ గా ఆ డైమండ్స్ ను కొట్టేయాలని మేనేజర్ కూడా ప్రాణ వేసుకున్నాడు కానీ అవి ఫేక్ కావడం వల్ల వేరే దారి లేక నిజం చెప్పేశాడు ఏంట్రా చెప్తున్నావు అని అతడు టెన్షన్ అయితున్నాడు అప్పుడే పోలీసుల సైడ్ నుంచి కాల్ వచ్చింది మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టండి సార్ ఇది ఒక ఫేక్ హైజాక్ చనిపోలేదు ఏమీ కాలేదని చెప్పండి అంటున్నారు ఏంటయ్యా మీరు ఇలా మాట్లాడుతున్నారు నేను ఏమైనా సినిమాలో నటిస్తున్నానా అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఇలా చెప్పడానికి ఇదేం బాగుండదు అంటున్నాడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీడియా నన్ను చూస్తోంది ఇప్పుడు గాని ఈ విషయం నేను చెప్పానంటే అంతా నన్ను బాగా తిడతారు అందువల్ల ఫోన్ కట్ చేయి అంటాడు ఆ తర్వాత మేనేజర్ కు కాల్ చేశాడు రే మన డైమండ్స్ కొట్టేయడానికి ఎవరో పక్కా ప్లాన్ వేశారు అందుకే ఈ హైజాక్ నాటకం ఆడారని మినిస్టర్ అంటున్నాడు అందువల్ల నువ్వు బయలుదేరి రా అని చెప్పాడు ఈ హైజాక్ లో ఒక ఇల్లీగల్ పని జరిగిందని అందులో మినిస్టర్ పాత్ర ఉందని బయటకు తెలిస్తే పదవికే మోసం వస్తుంది అందువల్ల ఏమి మాట్లాడకుండా వచ్చాయని మేనేజర్ కు చెప్పాడు ఇంకోవైపు మూడో హైజాకర్ ను రాయ్ ఏజెంట్ విచారిస్తున్నాడు మిగతా ఇద్దరు హీరోయిన్ చెప్పినట్లు చెప్పి తప్పించుకున్నారు కానీ ఇతడు సర్ది చెప్పలేకపోయాడు ఎందుకంటే ఏజెంట్ ఒకదాని వెంట ఒకటిగా ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు ఒకనొక సమయంలో దొరికిపోతే ఏం చేయాలో దానికి కూడా నేహా ప్లాన్ చెప్పింది ఏదైనా ఒక విషయంలో దొరికిపోయే ఛాన్స్ వచ్చినప్పుడు నా వైపు చేయి చూపించు అని చెప్పింది ఆమె చెప్పినట్లుగానే చెప్పడంతో అతనిపై ఉన్న సందేహం పోయింది కానీ నేహపై రాయ్ ఏజెంట్ కు చాలా అనుమానాలు కలిగాయి ఈమె ఎయిర్ మార్షల్ కు మత్తు ఇచ్చింది అప్పుడప్పుడు అంకిత్ మాట్లాడింది ఈమెనే ఏదో చేసి ఉంటుందని నేహను రా అని ఆర్డర్ వేశాడు నేహ అని పోలీసులు పిలుస్తుంటే అక్కడ ఆమె లేదు బాత్రూమ్ లోకి వెళ్లి ప్లాన్ లో ఇంకో స్టెప్ వేయడానికి ఆమె ఇంకో ఫోన్ నుంచి మినిస్టర్ కు కాల్ చేసి మీరు ఫ్లైట్ లో చేసిన ఇల్లీగల్ కార్యక్రమం ఇంకొంచెం సేపట్లో మీడియా తెలియబోతోంది అని బెదిరించింది ఏంటి మినిస్టర్ నే బెదిరిస్తున్నావా నువ్వెవరో కనిపెట్టిన తర్వాత నీకు ఉంటుంది చూడు అని అతడు కూడా బెదిరించాడు అప్పుడు ఆమె సార్ మీరంత కష్టపడొద్దు అని అతని ఈ ఫోన్ కు ఏదో ఒకటి పంపించింది ఆమె దగ్గర సమాధానం ఉంది అది విన్న తర్వాత ఏజెంట్ కు కోపం వస్తోంది ఇదిగో చూడు నువ్వే ఏదో చేశావు తో కలిసి నువ్వే చేసినట్టు నాకు అనిపిస్తోంది మర్యాదగా నిజం చెప్పు అని అంటున్నాడు ఏం జరిగిందో మొత్తం చెప్పాలి అని అతడు అడుగుతుంటే ఈమె ఫుల్ గా నటిస్తోంది సార్ సర్ సే సార్ నాకేమీ తెలియదు సార్ నేను అమాయకురాలిని సార్ అంటోంది అయ్యో దేవుడా మీరు నన్ను అనుమానిస్తున్నారా అని లాగా మాట్లాడుతోంది ఈమెనే ఏదో చేసింద్రా అని అతడి కన్ఫర్మే చేసుకుంటున్నాడు ఈమెను అరెస్ట్ చేద్దామని అనుకుంటున్న క్రమంలో మినిస్టర్ నుంచి అతనికి కాల్ వచ్చింది ఏయ్యా ఏం చేస్తున్నారయ్యా మీరంతా ప్యాసింజర్స్ పట్టుకుని మీరు టార్చర్ చేస్తున్నారట హైజాగ్ గురించి విచారిస్తున్నారా లేక రావరీ గురించి ప్రశ్నిస్తున్నారా అని అంటుంటే ఏజెంట్ ముఖంలో చిన్న నవ్వు కనిపిస్తుంది అలా నవ్వుతూనే వైపు చూశాడు ఎవర్రా ఈమె ఈమె కోసం మినిస్టరే కాల్ చేస్తున్నాడే అని అతడు అనుకుంటున్నాడు మినిస్టర్ ఏమంటున్నాడంటే యో హైజాకే ఫేక్ ఎవడో ఏదో చేసి నిన్ను మోసం చేసి తప్పించుకున్నాడు నువ్వు మోసపోయి ప్రజలను పట్టుకుని టార్చర్ చేస్తున్నావు దీనంతటికి నన్ను సమాధానం అడుగుతున్నారయ్యా ఏం సమాధానం చెప్పాలి మొదట అందరినీ ఇంటికి పంపించు నీ ఇన్వెస్టిగేషన్ తర్వాత చూసుకో అని తిట్టాడు మరి ప్రెస్ కు ఏమని చెప్పాలి సార్ అంటుంటే ముగ్గురు హైజాకర్స్ ను కాల్చి ఆ ఫ్లైట్ లో ఉండే మార్షలే వారిని కాల్ చేశాడు అతడే ఈ రోజు హీరో అని అనౌన్స్మెంట్ చేయండి అని చెప్పాడు పడుకున్నోడికి పథకమా అని ఏజెంట్ నవ్వుతూ సరే సార్ అలాగే చేస్తాం అంటాడు హీరోయిన్ ను చూస్తూ మేడం మీరు వెళ్ళొచ్చు మీ పథకం ఫలించింది అన్నట్లు చూస్తుంటాడు అప్పుడు కూడా హీరోయిన్ నటన నుంచి బయటకు రాలేదే అమాయకురాలుగా ముఖం పెట్టి తాపీగా బయటకు వచ్చింది ఆ రూమ్ నుంచి మాస్ గా హీరోయిన్ బయటకు వస్తుంటే ఆమెను చూసిన అంకిత్ నమ్మలేకపోతున్నాడు ఈమెనే ఏదో చేసిందని అతనికి కూడా అనుమానం వచ్చింది మర్యాదగా చెప్పు డైమండ్స్ ఎక్కడ అవి నీ దగ్గర ఉన్నాయి కదా అని అడుగుతున్నాడు రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నన్ను బాత్రూమ్ లో కొట్టినందుకు నీపై కోపం ఏమీ లేదు సమస్య ఏం లేదు మనం మొదటి నుంచి ప్రారంభిద్దాం అంటుంటే ఏ ఏ నటించకే నువ్వు డైమండ్స్ కొట్టేశావని నాకు బాగా తెలుసు వాటిని ఎక్కడ పెట్టావు ఎలా కొట్టేశావో చెప్పవే అంటున్నాడు అప్పుడు మినిస్టర్ బాడీ గార్డ్ వచ్చి రారా మినిస్టర్ పిలుస్తున్నాడని అంకిత్ ను రాక్కెళ్తున్నాడు అప్పుడు కూడా నటిస్తోంది అయ్యయ్యో అతన్ని వదలండి ఏమీ చేయొద్దు అతన్ని కొట్టొద్దు అని అంటూ హీరోయిన్ బయటకు వస్తుంటే ఆమెను చూస్తూ నవ్వుతున్నాడు యాక్టింగ్ రా ఇది నువ్వు మహా అని మనసులోనే అనుకుంటున్నాడు ఇంత చేసి ఎలాంటి సమస్య లేకుండా రాణిలాగా హీరోయిన్ బయటకు వెళ్తుంటే ఆమె వేసిన ప్లాన్ ను చూపిస్తున్నారు ముగ్గురు హైజాకర్స్ ఫ్లైట్ టేక్ ఆఫ్ కాగానే వాళ్ళు హైజాక్ డ్రెస్ వేసుకోవాలి ఫ్లైట్ లో గన్ తీసుకోవడం కుదరదు కానీ గన్ లోపలకు రావాలి అందుకే ముసలాయన వేడి నీళ్లు అడిగాడు అతడు కొన్ని కెమికల్స్ తీసుకొచ్చి వేడి నీటితో ఫేక్ గన్ ను తయారు చేశాడు ఆ గన్ తో వారు బయటకు వచ్చి మత్తు మందు కలిపిన జ్యూస్ ను నిజమైన ఎయిర్ మార్షల్ కి ఇచ్చింది అది తాగి అతడు మత్తులో పడిపోయాడు మరో నాలుగు గంటల పాటు అతడు మత్తులోనే ఉంటాడు అతని పక్కనే ఉన్న హీరోయిన్ అన్నే ఫేక్ ఎయిర్ మార్షల్ గా నటించాడు నిజమైన ఎయిర్ మార్షల్ చేతిలో ఉన్న గన్ ను తీసుకున్నాడు వెంటనే అందులో ఉన్న నిజమైన బుల్లెట్స్ తీసి ఫేక్ బుల్లెట్స్ లోడ్ చేశాడు కాలిస్తే సౌండ్ వస్తుంది తప్ప ఏమీ కాదు ఆ గన్ను హైజాకర్స్ అతని నుంచి తీసుకున్నట్టు తీసుకుని అతన్ని వెనక కట్టేశారు ఇప్పుడు ఆ హైజాకర్స్ ను పట్టుకోవాలన్న తాట్ ఏ ప్యాసింజర్ కు కూడా రాకూడదు అలా భయం కలగాలంటే ఒకని పట్టుకుని బాగా కొట్టాలి అందుకోసమే ఈ ని తీసుకెళ్లారు అతన్ని పట్టుకుని ఫుల్ గా కొట్టారు అప్పుడే అందరికి మనల్ని కూడా ఇలా కొడతారేమోనని భయం వేసింది ఆ తర్వాత అందరి నుంచి ఫోన్లు రాక్కోవాలి కానీ ముసలాయన నుంచి ఫోన్ తీసుకోవద్దు ఎందుకంటే అతడు మీరు లో కూర్చున్నప్పుడు ఫోన్ లో మిమ్మల్ని రికార్డ్ చేస్తాడు ఒకవేళ పోలీసులకు దొరికితే ఇది చూపించాలని చెప్పింది ఇక షహాన్ ఏం చేయాలంటే హైజాకర్స్ ను కాల్ చంపాలి ఆ లోపే అంకిత్ నిజమైన ఫోన్ ను బాక్స్ లోంచి ఓపెన్ చేయడం అది కింద పడితే దాన్ని చైర్ కింద తోసేయడం చూశాడు అతడు నిజమైన ఫోన్ ను తీసుకున్నాడు దగ్గర కూడా ఒక ఫేక్ ఫోన్ ఉంటుంది దాన్ని అంకిత్ కు సందేహం కలగకుండా ఆ చైర్ కింద పడేశాడు ఆ తర్వాత కులుకే ఎందుకు పోవాలంటే అది చిన్న ఎయిర్పోర్ట్ అక్కడ ఇంత మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయలేరు ఫ్లైట్ లో బాంబు ఉందని తెలిస్తే షెహార్స్ తప్పించుకోవడానికి ఇరవై నిమిషాలు టైం దొరుకుతుంది ఆల్రెడీ ఫేక్ బాంబులను చాక్లెట్లతో తయారు చేశారు ఆ ఇరవై నిమిషాల్లో షెహాన్స్ మిలిటరీ డ్రెస్ వేసుకుని బయటకు వెళ్లాడు ఆ తర్వాత చనిపోయినట్టు నటించిన ముగ్గురు హైజాకర్స్ జనంలో లాగా కలిసిపోయారు యాక్చువల్ గా ఇదే ఆమె ప్లాన్ ఇదంతా ఎందుకు హైజాక్ పేరుతో ఫ్లైట్ లోనే చేయాలని అడిగితే దీనంతటికీ లక్ష్యం ఒకటే ఒకటి ముఖాన్ని చిత కొట్టాలి వాడు పట్టరాని నొప్పిని అనుభవించాలి ఎందుకురా దీంతో పెట్టుకున్నానని వాడు పిచ్చోడు కావాలి జీవితాంతం ఇదే తలుచుకుని కుంగిపోవాలని చెప్పింది నేహ ఈ ప్లాన్ చెప్పగానే ఫ్లైట్ లో అంకిత్ కొడతారు కదా అది అనుకోకుండా జరగలేదు పక్కా ప్రకారమే అతనికి ఎంతో ఇష్టమైన ముఖంతో ఆడుకుందని తెలిసి గూస్ వస్తుంటాయి అతను ముందుగానే మనుషులను పెట్టుకుని నా ముఖం పై మాత్రం కొట్టద్దని చెప్పి నన్నే మోసం చేస్తాడు అది చాలదన్నట్లు నా కడుపులో తన్నించి ఆపార్షన్ చేయిస్తాడా ఇదంతా తన మనసులో పెట్టుకుని పక్కా ప్లాన్ ప్రకారం అంకిత్ తాట తీసింది తను కావాలనే కొట్టిస్తోందని తెలియకుండానే తన్నులు తిన్నాడు అతడు హ్యాపీగా రాబరి ముగి బయటకు వచ్చింది సీన్ కట్ చేస్తే ఆ మినిస్టర్ అంకిత్ మేనేజర్ ను పిల్లర్ కు కట్టి కొట్టిస్తున్నాడు ఇంతకి వీళ్ళెలా దొరికారంటే ఇంతకు ముందు బాత్రూమ్ కు వెళ్లి మినిస్టర్ తో హీరోయిన్ మాట్లాడింది కదా వీరిద్దరు పాస్వర్డ్ ను షేర్ చేసుకున్న చాటింగ్ ను మినిస్టర్ కు పంపించింది హైజాకర్స్ అందరి ఫోన్ లను తీసుకున్నారు కదా అందులోంచి అంకిత్ ఫోన్ తీసుకుని చాటింగ్ ను ఫోటో తీసి మినిస్టర్ కు పంపింది ఈ మ్యాటర్ అంతా తెలిసి మినిస్టర్ మనుషులు దెబ్బలు కొడుతున్నా కూడా అంకిత్ నవ్వుతూనే ఉన్నాడు ఆహా నాపై ఉన్న కోపాన్ని సూపర్ గా తీసుకుందిరా అని అనుకుంటున్నాడు సీన్ కట్ చేస్తే హీరోయిన్ మనిషే మారిపోయింది చాలా స్టైల్ గా వెళ్లి హాస్పిటల్ లో ఉన్న అంకితను కలిసింది అప్పుడు అతడు దెబ్బలు తిని మాట్లాడలేకపోతున్నాడు నేనే వృత్తిని వదిలేసి ప్రశాంతమైన జీవితం గడుపుదామని అనుకుంటే నన్ను మళ్లీ పాతదానిలా మార్చావు కదరా అంటోంది అప్పుడు కూడా అతడు నవ్వుతూనే ఉన్నాడు నువ్వు డైమండ్ కోసమే ఇదంతా చేశామని అనుకున్నా కానీ ఈ ప్లాన్ అంతా నాపై ప్రతీకారం తీర్చుకోవడానిక నీలో ఇంత దమ్ముందని నేను అస్సలు ఊహించలేదు కానీ నిను వీడని నీడను నేను నిన్ను వెతుక్కుంటూ మళ్లీ వస్తాను అంటాడు నీ వల్ల అయితే రారా అని హీరోయిన్ వెళ్లిపోయింది కొన్నాళ్ల తర్వాత నీ బాయ్ ఫ్రెండ్ ను మాట్లాడుతున్నా మేడం అని అతడు కాల్ చేస్తాడు మిమ్మల్నే వెతుకుతున్నా అంటుంటే సినిమా ముగించారు మేబీ పార్ట్ టూ కు లీడ్ ఇచ్చినట్లున్నారు ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సినిమా చూసి వెళ్లిపోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి మరో మంచి సినిమాలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ Bye.